ఒంగోలు అనేటువంటి ఊర్లో సంసోన్ యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని ఒక వర్తమానం ఇచ్చారు ఆ వర్తమానం ఇచ్చినప్పుడు దాంట్లో తలాంతులు కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ గనక పవిత్రత లేకపోతే ఎంత నీచ నికృష్టమైనటువంటి జీవితం ఉంటుందో అని చెప్పి వాళ్ళ గురించి ఒక విషయాన్ని చెప్పాను ఏమని చెప్పాను తెలుసా వాళ్ళు పాటలు పాడేసి దేవుణ్ణి ఆరాధించి చాలా మంది పక్కకెళ్లి దమ్ము కొట్టే వాళ్ళు చూశాను మందు కొట్టే వాళ్ళని చూశాను ఎంత నీచ నుకృష్టమైనటువంటి వాళ్ళు దరిద్రపు ఎదవులు అని తిడితే ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతాడు సార్ దరిద్రపు యదవులని తిట్టొచ్చా అంటాడు నా తిట్టు వాడికి కోపం తెచ్చింది కానీ వాడి బతుకు కాదు వాడిని నేను ఒకటే ఒక మాట అన్నా రే దొంగ పెదవల్లరా అని నేను అంటే ఎవడు కోపం వస్తుందన్నా అని అంటే దొంగ వెదవలకే సార్ మరి నేను ఈ మాట నీకెందుకు వచ్చిందిరా కోపం అన్న నీకెందుకు వచ్చిందిరా కోపం అని నీకెందుకు వచ్చిందిరా ఆ రోజు మీటింగ్లో మాట్లాడితే ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళు భోజనం టైంలో ఇంటికి వెళ్ళిపోవడానికి సర్దేసుకున్నారా అంట కన్వీనర్ వచ్చి సార్ మీరు చేసిన ప్రసంగానికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతున్నారు సార్ మీరు సారీ చెప్పాలంట అని అన్నాడు ఆయనంటే పద ఆ నన్న ఈయన తెలుసా వీళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి సారీ చెప్తానని రే నేను సారీ చెప్పడానికి వచ్చాను అనుకున్నారా రాలా మీరు వెళ్ళిపోయారనుకో సాయంకాలం వర్తమానంలో నేను ఏం చెప్తాను తెలుసా పొద్దున్న దరిద్రపు ఎదవలని చెప్పానే ఆ వీళ్ళే ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా వాళ్ళు గుచ్చుకుంది అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు అవునా మీ పేర్లు చెప్పండిరా రాసుకొని చెప్తాను అని అంటే ఎలా చూస్తామన్నారు నిజం హలో నేను ఏనా ఎదవలాగా కనబడుతున్నానే మీకు నేను ఇచ్చిన వాక్యం దేవుడిస్తే ఇచ్చింది అర్థమైందా తేడాలుండో మీలాంటి వాళ్ళు బొచ్చుడు మంది వచ్చిన పది వేల మంది వచ్చిన సింగిల్ నుంచి ఉంటాను నేను సింగిల్ అర్థమైందా సింగిల్ మూడు నిమిషాలు టైం ఇస్తున్నా మూడు నిమిషాలు నూట ఎనభై లెక్క పెట్టే లోపల లోనకెళ్తే వెళ్ళండి లేకపోతే సాయంకాలం మెసేజ్ దగ్గరిల్లిపోతే మీ పేర్లు వస్తాయనన్నా అంతే రెండు నిమిషాల్లో లోనకెళ్ళిపోయారు తిడితే నీ కోపం సౌలు సౌలులాగా కాదమ్మా రియాక్ట్ అవ్వాల్సింది నేనా అంటే గుమ్మడకాయలు దొంగ ఎవడ్రా అంటే భుజాలు అడుగుకున్నాడు అంట నీకెందుకు ఆ బాధ ఒకవేళ నిజంగా నీలో పాపం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు దేవా ఈ తప్పు నాలో ఉంది నన్ను క్షమించండి దేవుడు గాజు పెంకు చూపించాడంటే అర్థం గుచ్చటానికి కాదు అనుమతిస్తే పేకడానికి